రాష్ట్రంలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లతో మళ్ళా గెలవాలని చూస్తూ ఉంది గతంలో ఇదే పందాలో అనేక ఎలక్షన్లు తిరుపతి ఎలక్షన్లో దాదాపు డెబ్బై వేల మైచీలకు ఓట్లు దొంగ ఓట్లు వేసుకున్నారు ఎక్కడ మీడియా సాక్షిగా పీలేరు మంత్రి రామచంద్రారెడ్డి అలాగే జిల్లా ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు పక్క జిల్లా నెల్లూరు జిల్లా నుంచి కూడా బస్సుల్లో తరలించినటువంటి ఓటర్లు దొంగ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆనాటి పత్రికల్లో ప్రముఖంగా వచ్చినటువంటి సందర్భం అట్లాగే ఇవాళ ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుని తెలుగుదేశం పార్టీ ఎవరు ఫేవర్గా ఉన్నారు అని వాలంటీర్ల నుంచి సమాచారం తెప్పించి దొంగ ఫామ్ సెవెన్ని సబ్మిట్ చేసి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఓట్లని సానుభూతి పరుల ఓట్లని కార్యకర్తల ఓట్లని తొలగించడానికి వాలంటరీ వ్యవస్థని డేటాతో సహా తెప్పించుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఏ ఓట్లు ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ఆ వాలంటీర్ ద్వారా మానిటరింగ్ చేసి తెలుగుదేశం పార్టీ ఓట్లు తొలగిస్తున్నారని మేము ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాం మా ఊరువుకుండా శాసనసభ్యుడు పయ్యావులు కేశవ్ గారు తన నియోజకవర్గంలో ఆరు వేల ఓట్లు దొంగ ఫామ్ సెవెల్ని సబ్మిట్ చేసి తీసేశారు అంతకుముందు వెయ్యి నూట పదహారు ఓట్లు ఇట్లాగే అక్రమంగా తొలగిచ్చారు అని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆయనకి కమిషనర్కి అనేక తడవలుగా ఫిర్యాదులు చేయటమే కాకుండా స్వయంగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కూడా ఫిర్యాదులు చేయటం జరిగింది అక్కడి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అనంతపురం వచ్చి నివ్వేరపోయారు ఏమిటి దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా మాత్రమే పాలకులను ఎన్నుకునే పరిస్థితి అటువంటిది ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తెలుగుదేశం సానుభూతి పనులు ఓట్లన్నింటినీ ఎంచుకొని దానికి వాలంటరీ వ్యవస్థ ద్వారా తెలుసుకొని వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేసి పక్క రాష్ట్రాల్లో పెట్టి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఓట్లు తొలగిస్తున్నారు అనేది నగ్న సత్యం ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు జరిగినటువంటి మేము ఇచ్చిన కంప్లైంట్ ఎంక్వైరీ చేసి వాస్తవం తెలిసి ఆ రోజే ఒక ఎంఆర్ఓని ఐదుగురు బిఎల్ఓల్ని సస్పెండ్ చేశారు నిన్న జడ్పీ సీఈఓగా పనిచేసినటువంటి భాస్కర్ రెడ్డి ఈఆర్ఓగా ఈఆర్ఓగా ఉన్నటువంటి ఆయన్ని అనంతపురం జడ్పీ సిఈఓ ఉద్యోగం చేస్తున్న భాస్కర్ రెడ్డిని నిన్న సస్పెండ్ చేశారు మళ్ళా ఈరోజు పాత జెడ్పీసీఓ చేసినటువంటి శోభా స్వరూప ఒక లేడీ ఆఫీసరు ఆమెను కూడా సస్పెండ్ చేశారు అంటే దీన్ని బట్టి అధికారులందరూ జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది తాడేపల్లి స్వార్థం కోసం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సానుభూతిపరులు పార్టీ కార్యకర్తలు నాయకుల ఓట్లు తొలగించేదానికి ఒక పెద్ద వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది దానికి ఇన్ఛార్జిగా సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి ఒక పెద్ద ఆఫీస్ తీసుకున్నారు వీళ్ళు ఆన్లైన్లో నాలుగు వందల మంది ఐదు వందల మంది పనిచేస్తున్నారు దీనికి బాసు సజ్జల రామకృష్ణారెడ్డి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటికే విజయవాడ వైజాగ్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో నలభై వేల ఓట్లు తొలగించారు ఒకే డోర్ నెంబర్లో సెంట్రల్ నియోజకవర్గం నా నియోజకవర్గంలో ఐదు వందల ఓట్లు నాలుగు వందల ఓట్లు నలభై ఓట్లు యాభై ఓట్లు ఇష్టా రీతిలో దొంగ ఓట్లు జాయిన్ చేస్తే దాని మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలిసాం మా విజయవాడ మున్సిపల్ కమిషనర్ నాకు ఆర్వోగా ఉన్నటువంటి ఆయన్ని కలిసి కంప్లైంట్ ఇచ్చాం స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేనా గారికి కంప్లైంట్ ఇచ్చాం కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం ఇంతవరకు ఎవరి మీద చర్యలు తీసుకోవాలా ఎందుకంటే తాడేపల్లి ఆదేశాలతో సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో జరుగుతున్నటువంటి ఈ భాగోత్వంలో ఎవరి మీద చర్యలు తీసుకోవాలన్నా మళ్ళా ఆయన పర్మిషనే వచ్చే విధంగా సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు ఇష్టారీతిన వంద నియోజకవర్గాల్లో గుంటూరు వెస్ట్లో ఒకే డోర్ నెంబర్లో ఎనిమిది వందల ఉన్నాయి పత్రికల్లో పుంకాను పుంకాలుగా ప్రతిరోజు దొంగ ఓట్లు కథనాలు పుంకాలు పుంకాలుగా వస్తా ఉన్న ఎక్కడా కూడా చలనం లేకపోవటం వల్ల ఇవాళ సెంట్రల్ కమిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు జోక్యం చేసుకొని సస్పెండ్ చేయమంటే ఈ అనంతపురం సిఇఓ భాస్కర్ రెడ్డిని అంతకుముందు పనిచేసినటువంటి శోభా స్వరూపాన్ని సస్పెండ్ చేశారు ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి దేశం మొత్తం ఎంతో పటిష్టంగా చేస్తున్నటువంటి ఈ ఓట్ల వెరిఫికేషన్ ప్రక్రియను కూడా ఆంధ్రప్రదేశ్లో సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో ప్రభుత్వ ఆదేశాలతో ఇవాళ అపహాస్యం చేస్తున్నారు ఎన్నికల ప్రక్రియ ఓట్ల సర్వే ప్రక్రియ ఎక్కడా కూడా కరెక్ట్గా జరగట్ల ఇప్పటికీ నెల రోజులు జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు ఇరవై ఒకటి తారీఖు వరకు వన్ మంత్ థర్టీ డేస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిఎల్ఓస్ని నియమించి డోర్ టు డోర్ వెరిఫికేషను రూల్ నెంబర్ సిక్స్ ప్రకారం దగ్గరలోనే వాళ్ళకి పోలింగ్ స్టేషన్లు ఉండేదట్టుగా అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ ఒక కుటుంబంలో భార్య భర్త పిల్లలు ఉంటే వాళ్ళు నలుగురైనా ముగ్గురైనా ఆరుగురైనా ఒకే పోలింగ్ స్టేషన్లో ఓట్లు కల్పించాలని ఇచ్చినటువంటి ఇది కానీ ఇవాళ సర్వే కానీ ఇవాళ వరకు మేము ఎంక్వైరీ చేపిస్తే డెబ్బై శాతం లోపే ఈరోజుకి రాష్ట్రంలో నత్త నడక నడుస్తున్నటువంటి ఓట్ల సర్వే డెబ్బై శాతం లోపు ఉంది అసలు ఎందుకు జరగట్లా ఈ ప్రక్రియ అంటే ప్రభుత్వం యొక్క ఒత్తిడి రోజు కూడా సత్యల రామకృష్ణారెడ్డి ఈ ఏదైతే ఆ నాలుగు వందల మందిని ఏర్పాటు చేసుకుని ఏర్పాటు చేసినట్టు దాని నుంచి దొంగ ఫామ్ సెవెన్లు ఓపెన్ చేయటం సబ్మిట్ చేయటం ఫామ్ సెవన్నీ ఒక ఓటు డిలీట్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది ఎటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి నోటీస్ ఇచ్చి సమాన సంబంధించినటువంటి వ్యక్తికి అప్పారావు అనే ఓటు తొలగించాలంటే అప్పారావుకి నోటీస్ ఇవ్వాలి అప్పారావుకి రెండు చోట్ల ఓట్లుంటే ఏ ఓటును ఉంచుకుంటారు ఏ ఓటుని డిలీట్ చేయమంటారు అని సమాచారం ఇవ్వాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం తీసుకొని ఆధార్ కార్డుని లింకప్ చేస్తూ బిఎల్ఓని ప్రతి పోలింగ్ స్టేషన్లో బిఎల్ఓని ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక బిఎల్ఓ అధికారిని నియమించి చేయమంటే ఇవాటికి తూతు మంత్రంగా మా పొలిటికల్ పార్టీసు బిఎల్ఏలు ఎంటబడి ఎంటబడి ఎంటబడితే కొన్ని చోట్ల బాగా చేశారు కొన్ని చోట్లమో డెబ్బై శాతం లోపల ఓవరాల్గా చూస్తే డెబ్బై శాతం లోపల ఇప్పటికీ సర్వే చేస్తున్నట్టుగా వచ్చింది